గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం డిమాండ్ పరిమాణంలో మార్పులు మరియు డిమాండ్లో మార్పులు, చేంజెస్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అండ్ చేంజెస్ ఇన్ డిమాండ్ అనేటటువంటి భావనల గురించి తెలుసుకుందాం. మానవులుగా మనకు అనేక కోరికలు ఉంటాయి. కోరికలను తీర్చుకోవడానికి వస్తు సేవలను ఉపయోగిస్తూ ఉంటాము. అయితే ఈ వస్తు సేవలను కొనుగోలు చేయవలసి ఉంటుంది. మనము వస్తు సేవల పట్ల కొనుగోలు చేసేటటువంటి విషయాన్ని డిమాండ్ లేదా గిరాకీ అని పిలుస్తాము. సాధారణంగా వస్తువుల పట్ల మనకు గల కోరికనే డిమాండ్ అని భావిస్తూ ఉంటాము. ఒక వస్తువును కొనాలనే ఆసక్తితో పాటు కొనుగోలు శక్తి కలిగి ఉండి కొనుగోలు చేయబడిన వస్తు పరిమాణాన్ని డిమాండ్ అంటాము. మామిడికాయలు కొనాలనే ఆసక్తి, ఒక కుటుంబానికి 10 కేజీలు మామిడికాయలు కొనాలనే ఆసక్తి ఉందనుకుందాం. అయితే వారి వద్ద ఉన్న కొనుగోలు శక్తి 5 కేజీలు అయితే వాస్తవంగా కొనుగోలు చేసింది 2 కేజీలు అయినా ఆ కుటుంబం యొక్క డిమాండ్ ఈ సందర్భంలో ఎంత అంటే 2 కేజీలు అని చెప్పవలసి ఉంటుంది. అంటే ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద కొనుగోలు చేయబడిన వస్తు పరిమాణాన్ని డిమాండ్ అంటారు. డిమాండ్ను నిర్ణయించే అంశాలు, ఒక వస్తువు యొక్క డిమాండ్ నిర్ణయించే అంశాలను పరిశీలించినట్లయితే ఒక వస్తువు డిమాండ్ ప్రధానంగా ఆ వస్తువు ధరపైనే ఆధారపడి ఉంటుంది. వినియోగదారుని ఆదాయం పైన ఆధారపడి ఉంటుంది. ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలపైన కూడా ఆధారపడి ఉంటుంది. వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు, సంపద, జనాభా, సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు, వాతావరణ శీతోష్ణ స్థితి పరిస్థితుల్లో మార్పులు, వ్యాపార ఆర్థిక పరిస్థితులు కూడా డిమాండ్ను నిర్ణయిస్తాయి. ఇక్కడ డిమాండ్ పరిమాణంలో మార్పులు, క్వాంటిటీ, చేంజెస్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అంటే డిమాండ్ను నిర్ణయించే అంశాల్లో మార్పులు రావటం వలన డిమాండ్లో మార్పులు వస్తాయి. అయితే ఈ డిమాండ్లో వచ్చే మార్పులు ప్రధానంగా మరలా 2 రకాలు, డిమాండ్ పరిమాణంలో మార్పులు, డిమాండ్లో మార్పులు. మొదట డిమాండ్ పరిమాణంలో మార్పులు, చేంజెస్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ గురించి చర్చిద్దాం. డిమాండ్ నిర్ణయించే ఇతర అంశాలు స్థిరంగా ఉండి ధరలో మార్పు రావడం వలన డిమాండ్లో వచ్చే మార్పును డిమాండ్లో మార్పులు లేదా డిమాండ్ పరిమాణంలో మార్పులు లేదా డిమాండ్ విస్తరణ లేదా కుదింపు అంటారు. ఇక్కడ ఎక్స్ అక్షం పైన మనం డిమాండ్ తీసుకుంటున్నాం, వై అక్షం పైన ధరను తీసుకుంటున్నాం. డిడి రేఖ డిమాండ్ రేఖ. ఇక్కడ మొదట ధర 30 రూపాయలుగా ఉంది, అప్పుడు డిమాండ్ 3 కేజీలుగా ఉంది. ధర 30 రూపాయల నుండి అప్పుడు ఏ బిందువు, ధర 30 రూపాయల నుండి 50 రూపాయలకు పెరిగిందనుకుందాం. డిమాండ్ 3 కేజీల నుంచి 1 కేజీకి తగ్గింది. అంటే ఇప్పుడు డిమాండ్ రేఖపై బిందువు బి ఏర్పడింది. అంటే డిమాండ్ రేఖపై బిందువు ఏ నుండి బి బిందువుకు మారింది. ఇలా డిమాండ్ రేఖపై బిందువులో కదలికలను, అంటే డిమాండ్ రేఖపై ఏర్పడే బిందువుల కదలికలను మనం డిమాండ్ పరిమాణంలో మార్పులు అంటాము. ఇలా డిమాండ్ తగ్గింది కాబట్టి ఇది డిమాండ్లో కుదింపు అని అంటాము. ఇక ధర 30 రూపాయల నుండి 50 రూపాయలకు తగ్గినప్పుడు, సారీ 10 రూపాయలకు తగ్గినప్పుడు డిమాండ్ 3 కేజీల నుంచి 5 కేజీలకు పెరిగింది. అంటే డిమాండ్ ఏ బిందువు నుండి సి బిందువుకు, డిమాండ్ రేఖపై డిమాండ్ ఏ బిందువు నుండి సి బిందువుకు మారింది. అంటే డిమాండ్ పెరిగింది. దీన్నే డిమాండ్ విస్తరణ అంటాము. అంటే డిమాండ్ నిర్ణయించే ఇతర అంశాలు స్థిరంగా ఉండి ధరలో మార్పులు వచ్చినప్పుడు డిమాండ్ రేఖపై ఏర్పడే బిందువుల కదలికను మనం డిమాండ్ పరిమాణంలో మార్పులు, చేంజెస్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అంటాము. ఇక డిమాండ్లో మార్పులు, ధర స్థిరంగా ఉండి డిమాండ్ నిర్ణయించే ఇతర అంశాల్లో మార్పులు రావటం వలన
డిమాండ్లో ఏర్పడే మార్పులను డిమాండ్లో మార్పులు లేదా డిమాండ్ పెరుగుదల తగ్గుదల అని కూడా పిలుస్తారు. చేంజెస్ ఇన్ డిమాండ్, ఇక్కడ ఎక్స్ అక్షంపై డిమాండ్ను తీసుకున్నాం, వై అక్షంపై ధరను తీసుకున్నాం. డిడి డిమాండ్ రేఖ, మొదట డిమాండ్ రేఖ డీడీగా ఉన్నప్పుడు అంటే ధర 30 రూపాయలుగా ఉన్నప్పుడు డిమాండ్ 3 వస్తువులుగా ఉంది. ఇది డిడి డిమాండ్ రేఖ ఈ విషయాన్ని తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఏ బిందువు, ఇక డిమాండు 3 కేజీల నుండి 1 కేజీకి తగ్గింది అంటే ఇప్పుడు నూతన డిమాండ్ రేఖ D1 డిమాండ్ రేఖ డీడీకి ఎడమ వైపున ఏర్పడింది. అంటే ధర 30 రూపాయలు స్థిరంగా ఉన్నప్పటికీ డిమాండ్ నిర్ణయించే ఇతర అంశాలలో మార్పులు రావటం వలన డిమాండ్ రేఖ డీడీ నుంచి D1 నూతన డిమాండ్ రేఖ ఎడమ వైపున ఏర్పడింది. దీనిని మనం డిమాండ్లో తగ్గుదల అని పిలుస్తాము. ఇక ధర 30 రూపాయలుగా ఉన్నప్పుడే ఇక డిమాండ్ నిర్ణయించే ఇతర అంశాలలో మార్పులు రావటం వలన డిమాండ్ 3 కేజీల నుండి 5 కేజీలకు పెరిగింది. ఈ స్థితిలో డిమాండ్ నూతన డిమాండ్ రేఖ కుడివైపున డిడి డిమాండ్ రేఖ కుడివైపున ఏర్పడింది. దీన్నే మనం డిమాండ్లో పెరుగుదల అని పిలుస్తాము. ఇవి డిమాండ్, ఇక్కడ ధర స్థిరంగా ఉండి డిమాండ్ నిర్ణయించే ఇతర అంశాలలో మార్పులు రావడం వలన నూతన డిమాండ్ రేఖ ఏర్పడడం ద్వారా ఏర్పడితే దాన్ని మనం డిమాండ్లో మార్పులు అని పిలుస్తాము. నూతన డిమాండ్ రేఖ ఎడమవైపున ఏర్పడితే డిమాండ్లో తగ్గుదల అని, నూతన డిమాండ్ రేఖ కుడివైపు ఏర్పడితే డిమాండ్లో పెరుగుదల అని పిలుస్తాము. ఇవి డిమాండ్లో మార్పులు. ఈ విధంగా మనం డిమాండ్ పరిమాణంలో మార్పులు, డిమాండ్లో మార్పులు అనే భావనల గురించి అవగాహన చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్.